నిజాం నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ తొలుత గళం విప్పిన వీరుడు. 19 ఏళ్ల నూనూగు మీసాల వయస్సులోనే తనని కన్న నేల కోసం ప్రాణాలే వదిలేసిన ధీరుడు. కడవెంటి గ్రామ పౌరుషం తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తి, నిత్యం రగిలే చైతన్య దీప్తి దొడ్డి కుమరయ్య. ఆయన ప్రాణత్యాగం చేసి జూలై 4వ తేదీకి 78 సంవత్సరాలు నిండే తొలి అమరుడిగా సాయుధ తెలంగాణ పోరాటానికి ఉత్ప్రేరకంగా నిలవడం కోసం తన ప్రాణాలే వదిలేసిన ఆయన చరిత్ర గురించి నేటికి పుట్టిన కడవెంటి గ్రామం పౌరుషంగా చెప్పుకుంటుంది. ఓసారి దొడ్డి కుమరయ్య తిరిగిన ఆ పల్లెను చూసొద్దాం రండి. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిందే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. కడవెంటి గ్రామంలో మొదలైన ఈ తిరుగుబాటు ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగానూ విస్తరించింది. ప్రజలను కట్టుబానిసలను చేసి దేశ్ముఖులు అరాచకాలకు నిజాం నిరంకుశత్వంపై కడవెండి గ్రామం తిరుగుబాటు మొదలుపెట్టింది. 1927 ఏప్రిల్ 3న కడవెండిలో జన్మించిన కుమరయ్య చిన్నతనం నుంచి ఈ దారుణాలను గమనిస్తూ పెరిగారు. విష్ణూర్ దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి తల్లి జానకమ్మ దొరసానిగా ఉండేది. ఆమె కడవెండిలోనే నివసించేది. ప్రజలపై అతి క్రూరంగా వ్యవహరించేది. మనుషులను వెట్టి చాకరీ చేయించడంలోనూ, వడ్డీలు వసూలు చేయడంలోనూ, రకరకాల శిక్షలు జరిమానాలు విధించడంలోనూ ఆమె పేరు నాడు మారుమోగిపోయేది. తెలంగాణ సాయుధ పోరాటానికి సేనానిగా వ్యవహరించిన ఆరుట్ల రామచంద్రారెడ్డి వెట్టి చాకరీకి వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభలో చేసిన సందేశాన్ని కడవెండిలో వినిపించడంతో ఊరిలో యువకులంతా ఏకమయ్యారు. గ్రామంలో నాడు వెట్టి చాకిరి వ్యతిరేక సంఘాన్ని ఏర్పాటు చేసి దొరల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని మొదలుపెట్టారు. అలా ముందు వరుసలో నిలబడి పోరాడిన యువకుల్లో ముఖ్యుడే దొడ్డి కుమరయ్య. కుమరయ్య పోరాటాన్ని జీర్ణించుకోలేకపోయిన 1946 జూలై 4న విష్ణూర్లోని నైజాం అల్లరిమూకలు, రౌడీలు 40 మంది పైగా వచ్చి దాడులకు తెగబడ్డారు. ప్రజలంతా ఏకమై కర్రలు, బడిసెలు, గుణపాలు అందుకుని విష్ణూర్ నిజాం రజాకార్లను తరిమి తరిమి కొట్టారు. ఈలోగా తుపాకీలతో తెగబడిన విష్ణూర్ దేశ్ముఖులు దొడ్డి కుమరయ్యను కాల్చి చంపారు. అలా 19 ఏళ్ల వయస్సులోనే నేలకు రాలాడు దొడ్డి కుమరయ్య. కానీ ఆయన పోరాటం తెలంగాణ సాయుధ పోరాటానికి కావలసిన స్ఫూర్తిని రగిల్చింది. స్వాతంత్రం వచ్చినా అందుకు అంగీకరించని నిజాం సంస్థానంపై సాయుధులై పోరాడారు తెలంగాణ ప్రజలు. అలా సాయుధ పోరాటంలో తొలి అమరుడైన కుమరయ్యను 78 సంవత్సరాలైనా నేటికీ గుర్తుపెట్టుకుని తలుచుకుంటున్నారు కడవెండి గ్రామస్తులు. ఈ రక్తం చిందించిన గడ్డన్న, ఈ అందరికీ ఒక గౌరవం, విప్లవం గడ్డ, అందరికీ ప్రేమ అనురాగం, ఒక పౌరుష మనుషులు ప్రతి ఒక్కరు. ఎవరి మందలు ఇచ్చినా కూడా అంటే చేయడం అనేది చేయరు, ఎవరి కష్టం వాళ్ళు. మన దురాలను వ్యతిరేకించింది విలేజ్ అంటే కడవెండే దొడ్డి కుమరయ్య. ఇక ఆయన అడుగుజాడలే అందరు ప్రతి ఒక్కరూ అదేవిధంగా ఉంటారు. విష్ణు దేశముకు ఉండగా రామచంద్రారెడ్డి ఆయన వ్యతిరేకంగా బాగా అది చేశారు రాజకారుల టైంలో. ఆకలి దొరల పాలన వెళ్ళి వెళ్ళాక వాళ్ళు దొరలు ఎట్లుంటాయి, దొరల పాలన అంటే వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చేయాలి, చేయకుంటే తిరుగుబాటు, తన్నడం, కొట్టడం, గడ్డం లేచి కాలబెట్టడం, హింసించడం, చాలా వరకు నాకు తెలిసినంత వరకు అయితే చాలా వరకు పెద్దల మాటలు విన్నా నేను. అదే చెప్పడం జరిగింది. వాళ్ళు హింస ఎక్కువ జరిగింది. హింస జరగడం వల్ల ఈ దొడ్డి కొంపు సొంటళ్ళు పుట్టి వాళ్ళు పోరాటాలు చేసి వాళ్ళు తొలి అమరుడు కడవెండికైనా మంచి సంతోషం అనిపిస్తుంది. ఇదేంది, ఇది పోరాటాల గడ్డ అనిపిస్తుంది. ఇక్కడ ఏరియాకి వచ్చిన వాళ్ళకి ఎంత దూరం పోయినా ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ కడవెండి, కడవెండి అంటేనే ఒక పోరాటాల గడ్డ. భూములు లేని వాళ్ళకి వంచారు కమ్యూనిస్ట్ వాళ్ళు. మరి ఉన్నోని ఇంట్లో ఘాసం ఉంటే లేని వాళ్ళు పంచుకొని తిన్నారు. ఏరింకాయ, కందులు, పెసర్లు, జొన్నలు అన్నీ ప్రతి ఒక్కటి ప్రజలకు పెట్టిండ్రు. ఇక్కడ అమరవీరుడు దొడ్డి కుమరయ్య బాంబులేస్తే చచ్చిపోయిండు. అది మన ఆల్వకాన్ని నిలబడ్డు, గొర్రెలకాంచి వచ్చిండు. నిలబడితే అక్కడ పిస్తూలు కొడితే డొక్కల పడి పేగులు వెళ్ళినాయి. పేగులు వెళ్ళినాక అయ్యో తమ్ముడు నా తమ్ముడు వచ్చిండని అన్న పోయిండు. అన్నకు ఇగో ఇళ్ళ మొక్కలు పడింది.